ఐటీ పరిశ్రమను పట్టణాలకు విస్తరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్ నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్స్ అందుబాటులోకి తీసుకొచ్చిన సర్కార్ తాజాగా నిజామాబాద్లో ఐటీ టవర్ ప్రారంభానికి సిద్ధం చేసింది. ఇందూరు ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇవాళ నిజామాబాద్లో పర్యటించనున్న మంత్రి కేటీఆర్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన ఐటీ టవర్స్ను జిల్లా ప్రజలకు అంకితం చేయనున్నారు. దీంతోపాటు నాక్ మున్సిపల్ భవనాలు కూడా ప్రారంభించనున్నారు. మినీ ట్యాంక్ బండ్, వైకుంఠ ధామాలను ప్రారంభిస్తారు. పాలిటెక్న కళాశాలలో జరిగేటటువంటి బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు పట్టణాన్ని గులాబీమయంగా మార్చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలతో ఈ ఐటీ హబ్ నిర్మించింది. 750 మంది ఉద్యోగులకు ప్రత్యక్షంగా, 4000 మందికి పరోక్షంగా ఉపాధి కల్పించేలా దీన్ని డిజైన్ చేశారు. ఈపాటికే 15 సంస్థలతో ఒప్పందం పూర్తి చేయడంతో ఇవాళ 280 మందికి నియామక పత్రాలు అందించనున్నారు కేటీఆర్. ఈ ఐటీ హబ్ ప్రారంభ రోజు నుంచే సాఫ్ట్వేర్, దాని అనుబంధ సంస్థల సేవలు అందించేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐటీ టవర్స్ పక్కన నిర్మించిన ఉపాధి శిక్షణ సంస్థ నాక్ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి దుబ్బలో వైకుంఠధామం, నూతనంగా నిర్మించిన నగరపాలక సంస్థ కార్యాలయం, రఘునాథపల్లి మినీ ట్యాంక్ బండ్ పనులు ప్రారంభిస్తారు. అనంతరం మున్సిపల్ కార్మికులతో మంత్రి కేటీఆర్ సహపంక్తి భోజనం చేస్తారు. ఆ తర్వాత పాలిటెక్నిక్ కళాశాల బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ 5 గంటల పాటు ఉండనున్నారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో నూతన కలెక్టరేట్ సముదాయంలోని హెలిప్యాడ్లో ల్యాండ్ అవుతారు. అక్కడి నుంచి నేరుగా ఐటీ హబ్ ప్రారంభించి ఐటీ ఉద్యోగులతో ముఖాముఖి సమావేశమవుతారు. అక్కడి నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి పాలిటెక్నిక్ మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు.